బీజేపీ పెద్దలు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది కూడా పాయింట్ అయినప్పుడు కూడా కేంద్ర స్థాయిలో కేంద్ర పెద్దలు కూడా స్పందిస్తే కరెక్ట్ గా ఉంటుందంటారా? కాంతి గారు, నేను ఇంతకు ముందర చెప్పింది కూడా అదే. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, ప్రతిపక్ష నేతను ఏ విధంగా తీసుకెళ్లారు అనేటువంటి ఈ విధానపరమైనటువంటి అంశాలను తెలియజేయడం కోసం మరి లోకేష్ గారు ఢిల్లీ పర్యటన జరిగింది. మేము అంటుంది ఏంటంటే, న్యాయ నిపుణుల సలహాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్లమెంటరీ నేతలు, ముఖ్యంగా మీరు నేను ఇందాక కూడా చెప్పుకుంటా వచ్చా, మీకు కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి నేతలు చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్ట్ అంటున్నారు. మీరు చూడండి, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఆయన బుట్టో గారు కూడా ఏమని చెప్పుకుంటున్నా వచ్చారంటే, అసలు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనేది అందరికీ తెలుస్తున్నటువంటి విషయం. ఇది డెమోక్రసీలో ఇటువంటి విధానాలు పనికిరావటం, అదేవిధంగా సిబిఐ మాజీ డైరెక్టర్ గారు ఆయన ఏదైతే ఆ సెక్షన్లో చెప్పుకురావటం, గవర్నర్ని కలవకుండా, గవర్నర్కి నివేదిక పంపకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదు, ఇటువంటి అంటే న్యాయపరమైనటువంటి విషయాలు చాలా ఇక్కడ లోపాలు కనపడుతున్నాయి. మీరు చూడండి, సిద్ధార్థ లూథ్రా గారు కూడా ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆయన మరి న్యాయం అందనంత దూరంలో ఉన్నప్పుడు మరి కత్తి పట్టడమే సరైన నిర్ణయమేమో అంటూ గురునానక్ గారి సూక్తిని ప్రస్తావించారు. అంటే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఆ విధంగా ఉంది. దీంతోపాటు ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు ఇది. ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మో రక్షిత రక్షిత అని అంటాం మనం. మీ అందరికి తెలిసినటువంటి విషయమే కాంతి గారు, ధర్మం పాటించే వాళ్ళకి ఆ ధర్మమే రక్షణగా ఉంటుందని. చంద్రబాబు గారి విషయంలో కూడా అదే జరగబోతుంది. నేను అనేది ఏంటంటే, స్టేట్ బైఫర్కేషన్ జరిగినప్పుడు కూడా మనం కొన్ని అంశాలు తీసుకోవాలి. అసెంబ్లీ నిర్మించేటప్పుడు ఎక్కడ కూడా క్వాలిటీలో రాజీ పడలేదండి చంద్రబాబు గారు. అక్కడ ఉండేటువంటి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అక్కడ ఉండే తీసుకొచ్చేటువంటి ఇటుక దాకా అన్ని క్వాలిటీస్ చేసినటువంటివే. దీంతోపాటు ప్రధానంగా చెప్పాలంటే, నాకు ఒక ఐపీఎస్ మిత్రుడు చెబుతున్నారు, ఏమండి డీజీపీ కార్యాలయాన్ని మరి కోతివేటు దూరంలో ఉంది మీ పార్టీ ఆఫీస్కి, ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసిన విధానం కావచ్చు, మా దగ్గర యాపిల్ ఎక్విప్మెంట్స్ వాడతామండి, అప్పుడే యాపిల్ ఎక్విప్మెంట్స్ తెచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కానీ ఇష్యూ అయ్యి చిన్న చిన్న ఆటల్లో కూడా ఏదన్నా రావాలంటే యాపిల్ ఎక్విప్మెంట్స్ తెప్పించేవాళ్ళ మాకు ఇక్కడ వాళ్ళు అనే మాటలు చూడండి. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారనే మాట వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పి కొంతమంది అధికారులు అంటున్నారండి, కొంతమంది అధికారులు. నేను ఎందుకు చెబుతున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఈ ఏదైతే అరెస్ట్ చేసే విధానంలో ఉందో, కొంతమంది కరుడు కట్టినటువంటి తనకు అభిమానమైనటువంటి అధికారులను అక్కడ పెట్టి చేసుకున్నటువంటి తంతిది. కానీ ఇక్కడ న్యాయ వ్యవస్థను మేము నమ్ముతున్నాము, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు లొసుగులు వాళ్ళు నమ్ముతున్నారండి. ఇక్కడ మేము ఒకటే అంటున్నాం, ఎస్ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ చెప్పాలంటే, ఎక్కడో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఒక సాధారణ విద్యార్థి అండి డిజిటల్ క్లాసులు విన్నారండి చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ తీసుకొచ్చారు, దాదాపు 20 వేల మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఫైబర్ నెట్ అనుసంధానం చేశారండి. ఫైబర్ నెట్ అనుసంధానం చేస్తూ చిన్నపిల్లలకి, నాకు తెలిసి 2వ తరగతి నుంచి చదువుకునే పిల్లలకి మరి డిజిటల్ ఎడ్యుకేషన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందండి. అది ఆయన గొప్పతనం అండి. ఆయన ఎప్పుడు కూడా ఎంపవర్మెంటు, టెక్నాలజీ, అదేవిధంగా ఎడ్యుకేషను, వాటి మీద దృష్టి పెడతా ఉండేవాళ్ళండి. మీకు చిన్న ఉదాహరణ చెబుతానండి, గుంటూరు జనరల్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిందో, అక్కడ మరి ప్రైవేట్ డాక్టర్లు వచ్చి స్వచ్ఛందంగా మేము ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తామండి, దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావాలంటే ఆ రోజు మరి సీమెన్స్ క్యాత ల్యాబ్ మామూలుగా చాలా కాస్ట్ ఉంటుందండి. అదేవిధంగా జీఈ ఎంఆర్ఐ 1.0 టెస్లా వాటికి సంబంధించినటువంటి మెషిన్లు ఎన్ని తెచ్చారండి ఆయన. మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు గారు అంటే, ఎక్కడ రాజీ పడ్డండి ఆయన. మీరు ఇంకో గొప్పతనం కూడా ఇక్కడ, ఏదైతే ఏపీఐఏసి బిల్డింగ్స్ ఉంటాయండి ఇక్కడ చూడండి, ఒకసారి మంగళగిరిలో ఏ విధంగా ఉండిద్దండి, ఫారిన్ కంట్రీలో కట్టించినట్టు కట్టించారండి. మీరు ఆ బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా లిఫ్ట్ల దగ్గర నుంచి ఆయన 5 ఫ్లోర్ దాకా ఎక్కడ రాజీ పడలా. అటువంటి విధానం అండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా టెక్నాలజీ భవిష్యత్తు ఉండాలి, మనం ముందరకెళ్ళాలి, ఏదో విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పేద విద్యార్థులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులతో పాటు పేద మహిళలు కూడా ఎంపవర్మెంట్ సాధించాలి. మీరు చూడండి, బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మరి డ్వాక్రా మహిళ ఆ రోజు ల్యాప్టాప్ పట్టుకొని కూర్చొని ఆయనకి ఇవ్వచ్చినప్పుడు బిల్ గేట్స్, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు వాళ్ళు ఒక ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు అప్పుడు, అరే ఈ విధంగా ఉందా చంద్రబాబు గారు ఈ విధంగా టెక్నాలజీ తీసుకొచ్చారని. అది
దట్ ఈజ్ చంద్రబాబు గారు అండి. చంద్రబాబు గారు ఐటీ పితామహుడు అండి, ఆంధ్రప్రదేశ్ కి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడన్నా చూడండి ఆయన ముద్రలు ఈ రోజు కూడా కనపడతాయి. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే కంప్యూటర్స్ దగ్గర నుంచి సాహెబ్ గారు, అంటే ఇప్పుడు బాబు గారు అది చేశారు ఇది చేశారు ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇన్ని ప్రాజెక్టుల గురించో లేకపోతే ఇన్ని చేశారనో, మీరు ఇంతకన్నట్టు 500 డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటిది, ఆయన విజన్ ఉన్నటువంటి నాయకుడు అన్న దానికి ఎగ్జాంపుల్ గా ఆయన ఏమేమి చేశారనేది క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు రేపన్న రోజు ఎలాగో రేపు ఎలా జరగబోతుందో ఏంటో తెలియదు, ఒక నాయకుడు గురించి ఏం చేశారో అనేది మనం ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు